హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాధురిని. ఇవాళ మనం స్వీట్ షాప్లో ఎలాగైతే చెకోడీలు కరకరలాడుతూ గుల్లగా వస్తాయో సేమ్ అలాగే ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవటం ఎలానో చూపించేస్తాను. ఈ చెకోడీలని తయారు చేసుకోవటానికి ముందు మనం స్టవ్ మీద బాటి పెట్టుకొని దాంట్లోకి ఒక కప్పు వాటర్ తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే మైదా తీసుకుంటామో సేమ్ అదే కప్పుతోటి వాటర్. ఇప్పుడు దీంట్లోకి హాఫ్ స్పూన్ ఉప్పు, అలాగే అర స్పూన్ కారము, అలాగే అర స్పూన్ వాము కూడా వేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను అర స్పూన్ నెయ్యి వేస్తున్నానండి. ఈ నెయ్యి వేసుకోవటం వల్ల చెకోడీలు కరకరలాడుతూ వస్తాయి. ఇప్పుడు దీంట్లోకి మనం ఒక కప్పు మైదా పిండిని కూడా యాడ్ చేసుకొని మైదా పిండి మొత్తం కూడా నీళ్ళల్లోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మొత్తం అంతా కూడా కలిశాక దీని మొత్తాన్ని కూడా తీసుకొని వేరొక ప్లేట్లోకి పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇలాగ చపాతి ఉండలాగా తయారు చేసుకున్నాక మనం ఒక చక్రాల గిద్దలతోటి మనం ఈ చెకోడీల్ని తయారు చేసుకుంటాం. ఇలా ఒక హోల్ ఉన్న ప్లేట్ని పెట్టేసుకొని ముందుగా మనం తయారు చేసుకున్న పిండిని దీని మధ్యలోకి స్టఫ్ చేసేసుకోవాలి. ఇలా స్టఫ్ చేసుకున్న దాని మీద మూత పెట్టేసుకొని మనం లైన్గా ఇలాగా రోల్స్ లాగా తయారు చేసుకోవాలి. ఇలాగ ఎన్ని లైన్స్ అయితే కావాలో అన్ని లైన్స్ని కూడా మనం తయారు చేసుకొని వీటిని ఇలాగ 1 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా రౌండ్గా తయారు చేసుకోవాలి. ఇలాగే ఎన్ని కావాలంటే చెకోడీలు అన్నిటినీ కూడా మనం ఈజీగా చుట్టేసుకోవచ్చు. ఇలాగ చేసుకోవటం వల్ల చెకోడీలు చేసుకోవటం చాలా ఈజీ అయిపోతుందండి. ఇప్పుడు వీటిని మనం ఏం చేయాలంటే డీప్ ఫ్రై ఆయిల్లోకి ఫ్రై చేసుకుందాం. ఇలాగా ఆయిల్ని బాగా వేడి చేసుకొని దీంట్లోకి ముందుగా మనం తయారు చేసుకున్న చెకోడీల్ని ఒకదాని తర్వాత ఒకటి మెల్లిగా డ్రాప్ చేయండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఇలాగ తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ అయ్యేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం అన్నీ కూడా గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఇలాగ తిప్పుకుంటూ ఉండాలి. మనకి మంచి కలర్ వస్తే చెకోడీలు ఫ్రై అయినాక తింటుంటే కరకరలాడుతూ సూపర్ ఉంటాయండి. ఇప్పుడు వీటిలోని ఎక్సెస్ ఆయిల్ అంతటిని తీసేసి ఇలాగ ప్లేట్లోకి సర్వింగ్ చేసుకోవటమే. ఎంతో కరకరలాడే చెకోడీలు రెడీ అయిపోయినాయండి. మీరు ఏ స్వీట్ షాప్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే కంపల్సరీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని యాక్టివేట్ చేస్తే నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ మీకు అవైలబిలిటీలో ఉంటాయి. ఇలాగే మీకు ఇంకేమన్నా కొత్త రెసిపీస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి, కంపల్సరీ ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.